నమస్కారం ఈనాటి కథ వరాలైన శాపాలు ఒక గ్రామంలో నారాయణ అనే పేద వ్యవసాయదారు ఇతరుల పొలాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి జీవించేవాడు అతనికి రెండు తీరని కోరికలుండేవి ఒకటి దేశాటన చేయటం రెండోది రాజభోజనం తినాలని అయితే అవి అతని వంటి పేదరైతుకు తీరే కోరికలు కావు కనీసం రాజధానిలో జరిగే వసంతోత్సవాలనైనా చూడాలని నారాయణ ఒక సంవత్సరం తన స్నేహితుడైన కేశవుడితో కలిసి రాజధానికి బయలుదేరాడు వాళ్ళు పగలల్లా ప్రయాణం చేసి చీకటి పడే సమయానికి అరణ్యం మధ్యలో చిక్కుకుపోయారు ఆ రాత్రి తలదాచుకోవటానికి ఒక గుడి కనిపించింది నారాయణ ఉత్సాహంతో ఆ రాత్రి ఆ గుడిలో గడుపుదామన్నాడు కేశవుడు తల అడ్డంగా ఊపుతూ ఇది చండముఖి అనే దేవత గుడి ఆ దేవత మహాముఖోపి ఆమె పగలల్లా సంచారం చేసి జాము పొద్దుపోయేసరికి గుడికి తిరిగి వస్తుంది ఆ సమయానికి గుడిలో ఎవడైనా కనిపిస్తే వాణ్ణి శపిస్తుంది అందుచేత రాత్రివేళ ఎవరూ గుడిలోకి అడుగుపెట్టరు అన్నాడు దేవత ఆగ్రహిస్తే ఆగ్రహించని నేనింక ఒక్క అడుగైనా ముందుకు రాలేను అంటూ నారాయణ ఆవులించి గుడిలోకి వెళ్ళాడు కేశవుడు ముందుకు సాగిపోయాడు గుడిలో నడుమవాల్సిన మరుక్షణం నారాయణకు నిద్ర పట్టేసింది కొంత రాత్రి గడిచాక ఎవరో కొరడాతో కొట్టినట్టు తోచి నారాయణ నిద్ర మేలుకున్నాడు ఎదురుగా ఒక దేవత ఎర్రటి కళ్ళతో చేతిలో కొరడా పట్టుకుని నిలబడి ఉంది ఎవడ్రా నువ్వు నా అనుమతి లేకుండా నా గుడిలో పడుకోవడానికి నీకెంత ధైర్యం అన్నది నారాయణ ఆమెకు నమస్కరించి తల్లి నేనొక పేద రైతును రాజధానికి పోతూ అలసిపోయి చీకటి పడేసరికి ఇక్కడ విశ్రమించాను నా వల్ల తప్పు జరిగితే క్షమించు తల్లి అన్నాడు నిన్ను క్షమించానంటే ఆ సంగతి తెలిసిన జనం ఈ గుడిని సత్రంగా మార్చేస్తారు నిన్ను క్షపించి తీరాల్సిందే నువ్వు రైతునంటున్నావు కనుక ఒక సంవత్సరం పాటు నీ చేతి నీరు తగిలిన ప్రతి మొక్క చచ్చిపోవాలి ఇకనైనా బుద్ధిగా ఉండు అని దేవత అదృశ్యమైపోయింది వ్యవసాయం చేసుకుని బతికే తన బోటి వాడు సంవత్సరం పాటు వ్యవసాయం చేయకుండా ఎలా బతకాలా అని విచారిస్తూ నారాయణ రాజధాని చేరాడు ఆ ఏడు వసంతోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి దేశం అన్ని మూలల నుంచి ఉత్సవాలకు వచ్చిన వ్యవసాయదారులు రాజుగారితో తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు అందరికీ దాపరించిన సమస్య ఒక చిత్రమైన కలుపు మొక్క దాన్ని ఎన్నిసార్లు పీకినా నిర్మూలం కాక పైరులన్నిటినీ పాడు చేస్తున్నది ఈ సంగతి విని నారాయణ రాజుగారికి నమస్కరించి నాకు అవకాశం ఇస్తే ఒక ఏడాదిలో ఈ కలుపు మొక్కలను పూర్తిగా నిర్మూలించగలను అన్నాడు రాజు అతని శక్తిని పరీక్షించి అతనికి అలాంటి శక్తి ఉన్నట్టు రూఢీ చేసుకుని అతనికి కావలసిన పరివారాన్ని ఇచ్చి అతను కోరిన ఏర్పాట్లన్నీ చేశాడు నారాయణ తన పరివారంతో అన్ని గ్రామాలకు వెళ్ళి పైరు నాటే ముందుగా పొలాలన్నిటికీ తన చేతిమీదుగా నీరు పెట్టాడు అప్పటికే చేలో ఉన్న కలుపు మొక్కలన్నీ పూర్తిగా నశించిపోయాయి ఈ విధంగా నారాయణ కోరికలు నెరవేరాయి ఎలా అంటే అతను ఒక్క ఏడాదిలో దేశమంతా పర్యటించి గొప్ప సత్కారాలు పొందాడు రాజుగారు అతనికి నూరు ఎకరాల భూమి ఇనాముగా ఇచ్చాడు మరుసటి సంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు రాజధాని పోతూ చండముఖి ఆలయం దగ్గరికి వచ్చేసరికి చీకటి పడటం చేత ఆ ఆలయంలోనే విశ్రమించాడు ఒక రాత్రివేళ దేవత ప్రత్యక్షమైంది నారాయణ ఆమెకు నమస్కరించి తల్లి నీ శాపం వల్ల ఎంతో లోకోపకారం జరగటమే కాక నా కోరికలన్నీ తీరాయి దేశాటన చేసి రాజభోజనం కూడా తిన్నాను అన్నాడు చండముఖి కళ్ళ నిప్పులు రాల్చుతూ మూర్ఖుడా మళ్లీ నన్ను కవ్వించడానికి వచ్చావా ఈ సంవత్సరం నువ్వు నడిచిన మేర నిలువులోతు పడుతుంది నీకు ఎవరైనా పెడితే తప్ప తిండి ఉండదు ఇదే నా శాపం అని అంతర్ధానమైంది తాను కదలటానికి లేదని గ్రహించి నారాయణ తెల్లవారిని దాకా ఆ గుడిలోనే కూర్చొని ఒక ఉపాయం ఆలోచించాడు తెల్లవారగానే ఆ దారిన పోయే మనిషితో రాజుగారికి కబురు చేసి ఒక పల్లకీ తెప్పించుకొని అందులో వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని తన శాపం గురించి వివరంగా చెప్పి దానివల్ల లాభం పొందే ఒక పథకాన్ని రాజుగారికి సూచించాడు అదేమంటే రాజ్యంలో తవ్వవలసిన పంట కాలవలన్నీ ముగ్గులతో గుర్తు పెడితే నారాయణ వాటి వెంట నడుచుకుంటూ పోతాడు అతని వెనకనే నిలువు లోతు కాలవలు వాటంతట అవే ఏర్పడతాయి ఈ పథకం అమలు జరిగింది నారాయణ కాలవల కోసం నడవనప్పుడు పల్లకీలో ఉండేవాడు అతను ఎక్కడ ఉన్నా రాజభోజనం బంగారు పాత్రలలో అతను ఉన్న చోటికే వచ్చింది ఈ విధంగా నారాయణకు దేవత ఇచ్చిన రెండో శాపం వల్ల దేశానికి మరింత మేలు జరిగింది ప్రయాస లేకుండా అతి స్వల్ప ఖర్చుతో దేశమంతటా పంటకాలవలు ఏర్పడి ఎంతో కొత్త భూమి సాగులోకి వచ్చింది మూడో సంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు పోతూ మల్లీ చండముఖి ఆలయంలోనే చీకటి వేళకు చేరాడు ఒక జాము పొద్దుపోయేసరికి దేవత వచ్చింది నారాయణ చేతులు జోడించి ఆమెతో తల్లి నీ శాపాలు అమోఘం నీ శాపం వల్ల మరొకసారి నాకు దేశాటన రాజభోజనము లోకోపకారం చేసిన పుణ్యమూ లభించాయి నువ్వు దయవంచి శాపాలియ్యటం మానితే రాత్రివేళ ఈ అడవిలో చిక్కుకుపోయిన మనుషులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు నీకు నిత్యమూ పూజలు జరిగేటట్టు నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు చండముఖి పట్టరాని కోపంతో మూర్ఖుడా ఇప్పటికి రెండుసార్లు నా ఆజ్ఞ ధిక్కరించి నా గుడిలో ప్రవేశించావు నా శాపాలను అవహేళన చేశావు ఈసారి నీ దేశాటన లోకోపకారము ఎలాగవుతాయో చూస్తాను నీ దృష్టిలో పడిన ఏ వస్తువైనా భగ్గున మండి మసైపోతుంది నువ్వు బతికున్నన్నాళ్ళు కళ్ళకు కళ్లకు గంతలు కట్టుకొని గుడ్డివాడిలాగా జీవించవలసిందే అని శపించి మాయమైపోయింది నారాయణ చప్పున తీసి కళ్ళకు అడ్డంగా తలపాగా చుట్టుకొని ఆ రాత్రంతా ఆలోచించి తెల్లవారినాక తడుముకుంటూ గుడి బయటికి వచ్చి తలపాగా విప్పి ఒకసారి గుడికేసి చూశాడు మరు క్షణం గుడి భగ్గున మండి బూడిద కుప్పైపోయింది దానితోనే నారాయణ శాపం కూడా పోయింది తరువాత నారాయణ అక్కడ ఒక సత్రం కట్టించాడు అది ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది కథ సమాప్తం ఈనాటి కథ మాట చుట్టం పూట చుట్టం రంగరాజపురం చిన్న గ్రామం అక్కడి ప్రజల్లో ముప్పాతిక భాగం నేతపని మీద జీవయాత్ర సాగించేవారు వారిలో గణపతి చలపతి అనేవాళ్ళు ఇరుగు పొరుగు వాళ్లే కాక చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు కూడా వాళ్ళిద్దరూ మగ్గాల మీద చక్కటి జరీ పనితనమున్న వస్త్రాలు నేసి వాటిని పట్నం తీసుకుపోయి పెద్ద వర్తకులకు అమ్ముకునేవారు గణపతికి సొంత ఎద్దు బండి ఉన్నది అతడు పట్నానికి బండి మీద వెళ్ళి వస్తుండేవాడు చలపతిది పెద్ద సంసారం అతడికి బండి కొనే లేదు అందుచేత బాడుగ బండి మీద పట్నం వెళ్ళి వస్తుండేవాడు బాడుగబళ్ళు దొరకనప్పుడు వస్త్రాల మూట నెత్తిన పెట్టుకుని బయలుదేరేవాడు తనమేలు అవసరాలే తప్ప ఆఖరికి స్నేహితుల అవసరాలు కూడా పట్టించుకొని స్వభావం గణపతిది తన బండి ఖాళీగా ఇంటి ముందు పడి ఉన్నా సరే చలపతి అవసరానికి దాన్ని ఇచ్చేవాడు కాదు పైగా చలపతి ఆర్థిక పరిస్థితి తెలియనివాడిలా ఏం చలపతి ఎంతకాలం ఇలా బాడుగబల్ల మీద ఆధారపడి వ్యాపారం చేస్తావో నా మాట విని సాధ్యమైనంత త్వరగా సొంత బండి కొనుక్కో ఎంతైనా సొంత బండి విలువ సొంత బండితే అనేవాడు ఇలాంటి సలహాలు విని చలపతి నవ్వి ఊరుకునేవాడు ఆ గ్రామంలోనే వాళ్ళిద్దరికీ రామమ్మనే ఇంకొక స్నేహితుడున్నాడు అతను బాగా చదువుకున్నాడు కానీ తగిన ఉద్యోగం దొరక్క వ్యవసాయ పనుల్లో తండ్రికి సహాయపడుతూ గ్రామంలోనే ఉండిపోయాడు కొన్ని రోజుల తరువాత అతడికి పట్నంలో ఒక బంధువు పలుకుబడి వల్ల అక్కడ ఉద్యోగం దొరికింది ఆ కారణం వల్ల రామం పిల్లలతో పట్నం వెళ్ళి కాపురం పెట్టాడు రామం పట్నం చేరాక గణపతి చలపతుల్లో ఎవరు పట్నం పోతున్నా సరే రామం తల్లి తన కొడుకు పిండి వంటలు ఏవో పచ్చళ్ళు వాళ్ళ ద్వారా పంపుతుండేది రామం స్నేహితులు తన ఇంటికి వచ్చినప్పుడల్లా భోజనం చేసి వెళ్లమని పట్టుపట్టేవాడు రామం భార్య సుమతి మంచి కలుపుగోలు మనిషి ఆమె వంటలు అద్భుతంగా చేస్తుంది చలపతి రామానికి ఏదో ఒకటి సర్ది చెప్పి తను వచ్చిన పని అయ్యాక వెళ్ళిపోతూ ఉండేవాడు గణపతి మాత్రం వెళ్లిన ప్రతీ పూట రామం ఇంట విస్తరిస్తూ ఉండేవాడు లోగడ అతడికి పట్నంలో ఎక్కడా సరైన భోజన వసతి లేక చాలా అవస్థగా ఉండేది అంతేకాక అతడు మంచి భోజన ప్రియుడు ఇలా కొంతకాలం జరిగాక క్రమంగా రామం ఇంట తనకు మర్యాద తరిగిపోతున్నట్టు గణపతికి అనుమానం కలిగింది సుమతి పిల్లలు అంటీ ముట్టనట్టు మాట్లాడటమే కాక అతడి ఎదుట చలపతిని తెగమెచ్చుకుంటూ ఉండేవాళ్ళు గణపతి ఒకసారి చలపతి ఇంటికి వెళ్ళి వ్యాపార విషయాలు కొంతసేపు మాట్లాడి తరువాత చలపతితో నువ్వు కూడా ఈ సంగతి గ్రహించే ఉంటావనుకుంటాను స్నేహం విలువ పల్లెల్లో జీవించే మనబోటి వాళ్ళకే తెలుసు పట్టణ జీవితమే వేరు ఇందుకు ఉదాహరణ రామం అతడికి అతని భార్యకు పట్నం గాలి బాగా సోకింది వాళ్లల్లో మునుపటి ఆత్మీయత అభిమానాలు తగ్గిపోయాయి సుమా అన్నాడు చలపతి ఆశ్చర్యపోతూ నాకలా అనిపించడం లేదు రామం వాళ్ళు నా పట్ల పూర్వంలాగే ఉన్నారు అన్నాడు గణపతి కొంచెం వెటకారంగా ఆ మాట నిజమే మరి నిన్ను మాత్రం వాళ్ళు ఆకాశానికెత్తి మాట్లాడుతుంటారు ఇందులో ఉన్న కిటికేమిటో బోధపడటం లేదు అన్నాడు ఇందులో ఉన్న కిటుకు ఒక్కటే ఏనాడు మాట చుట్టానికున్న విలువ పూట చుట్టానికి లేదు అన్నాడు చలపతి గణపతికి వీపున చెల్లున చెరచినట్టయింది చలపతికి రామం ఇంట ఉన్న గౌరవానికి కారణం అప్పటికి అతడికి అర్థమైంది పిల్లా పాపలతో పట్నంలో కాపురం చేస్తున్న రామం లాంటి చిన్న ఉద్యోగస్తుడి ఇంట భోజనప్రియుడైన తను వెళ్ళినప్పుడల్లా ఉచిత భోజనం చేయడం వాళ్లకు చాలా భారం అనిపించే సంగతి ఇది గ్రహించాక గణపతి స్వభావంలో చాలా మార్పు వచ్చింది ఎదుటివారి కష్టసుఖాలు తెలుసుకుని దానికి అనువుగా మసులుకోవడం నేర్చుకున్నాడు అతడు చలపతి అవసరానికి తన బండి ఇవ్వడమే కాక పట్నం వెళ్ళినప్పుడల్లా రామం పిల్లలకు ఏవేవో చిన్న చిన్న బహుమతులు ఇస్తూ తప్పనిసరైతేనే తప్ప లేకపోతే ఆ ఇంట భోజనానికి ఉండడం మానుకున్నాడు కథ సమాప్తం